Good morning. I'm from Andhra Jyoti. Glad to meet you. Mm. Me interview kavali. My interview undi kande. Ye cinema star no desa nayakunna cheyandi. Yo. Yanda. Ore adedo maaku japra memu navtha. Yemandi ore sai yanandra. Entha navtunaru? Degree chethukochaya nanandava. My name is Bhargavi. I'm a journalist from Andhra Jyoti. Hello. I'm Rajasekhar, MA of politics. I'm Sai Kumar, MA of public administration. Hello. Saga, MA history. Very nice meeting you. అవును ఉద్యోగ ప్రయత్నం దాకా రాకుండానే గెడ్డాలు పెంచారేమిటి? భవిష్యత్తుని వర్తమానంలో చూస్తున్నారు. అవునండి, డిగ్రీలతో పాటు ఉద్యోగాలు కూడా చూపించే విద్యా విధానం వచ్చిన రోజే దేశం బాగుపడుతుందంటారు. ఐ డోంట్ హావ్ ఎనీ హోప్స్. బట్ నేను ఆశ చెందుండోయ్. ఈ నాయకులు పాలకులు ఉన్నంత కాలం ఎన్ని తరాలైనా ఇంతేనండి. అన్లెస్ ఈ పాలక వ్యవస్థ మారాలి, లేకపోతే చైనాలో వచ్చినట్టు వర్క్ రెవల్యూషన్ రావాలి. వీడొక అభినవ శ్రీశ్రీ. థ్యాంక్ యూ. మీ ముగ్గురిని చూస్తుంటే మరో యుగాన్ని ప్రారంభించేట్టున్నారు. All the best. వస్తాను. ఓకే. ఈ రోజుతో యూనివర్సిటీకి మనకి రుణం తీరిపోయిందిరా. మళ్ళీ ఎప్పుడో ఎక్కడో ఎలాగో. All the best. See you. Bye-bye. Bye-bye. Bye. Bye-bye. అమ్మా, నీ కష్టం ఇన్నాళ్ళకి ఫలించిందమ్మా. ఉద్యోగం కోసం ఊరొచ్చాను. ఎంఏ చదువుకున్నావా? ఇగో మావాడు కూడా ఎంఏ చదువుకుని ఉద్యోగం దొరక అభివరిస్తున్నాడు. నీకు ఉద్యోగం దొరకకపోయినా అడ్డుబట్టు కట్టాలి, లేకపోతే తాళం పెట్టేస్తాను. తాళం పెట్టానంటే పీక్కున్నారు. అది నువ్వు ఊరుకో గౌతమ్మా, రండి చూపిస్తాను. కొత్తగా వచ్చారా? అవును. వీళ్ళకైనా కాస్త మంచి పోషణ ఇచ్చా గురించి. మీ అన్నయ్య? మీ గొంతు చాలా బాగుందండి. ఇక్కడే ఉంటావుగా రోజు ఉండవు గాని. అలాగే ఇది మీ పోషణం. అద్దె 100 రూపాయలు. అమ్మాయి చేత శుభ్రంగా కడిగించి పాలు పొంగించి మరీ చేరండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ దళపతి ఎక్కడ పడితే అది డబ్బు తీసుకోడు, ధనలక్ష్మి ముందే తీసుకుంటాడు. నా పోషణం మీరే కంగారు పడిగండి. నా కాంపౌండ్ వాచ్మెన్ జీతం వచ్చి లేదు కదా అని పడి ఉండమన్నాను. అంతేలే, ఎవరింట్లో తిని వీళ్ళింట్లో పనిచేస్తే కూతురు కొడుకులా చూసుకుంటాడు. వచ్చింది బండి పడా. నాలుగు ఆపెట్టుకుని స్థానం పెట్టు. ఇది నా పార్సల్ అండి, ఇవి నా పిల్లం అండి. మోసం చేసి పెళ్లి చేసుకున్నాడండి. ఏదో కాలక్షేపం చేస్తున్నాను. నేను కాదండి, మా అమ్మ నాన్నను. ఇదో కాలక్షేపం కాపురం, నా పోషణ ఆయన. అన్నయ్య ఎందుకైనా మంచిది, ఇక్కడ నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కూర్చో. ఇది అడ్వాన్స్. 2 నెలల అడ్వాన్స్. ధనలక్ష్మి రవ. సాగర్ ఫోటో ఇక్కడుందంటే? ఇక్కడ ఉండి ఎక్కడ ఉంటుందయ్యా? వాడు నా కడుపు చెరబుట్టాడు.
అయినా వాడికి నీకు సంబంధం ఏంటి నేను సాగర్ కలిసి చదువుకున్న ఓహో చదువుకున్నారు నీ వాడికి తాళం పెట్ట నువ్వు చదువుకోవద్దురా నీ చదువుకి నేను ఆపద ఖర్చు పెట్టను అన్నాను విన్నాడా చదువుకున్నాడు ఏమ గురించాడని అసలు నేను ఏం చదువుకుని నీ లక్షలు సంపాదించానయ్యా ఉన్న డబ్బంతా చదువు తగిలేస్తే నీలాగే వాడికి ఉద్యోగం దొరకలేదనుకో వాడు నేను కలిసి ఉన్న ఉన్న ఉట్టి కొట్టుకు బతకాలి అయినా వాడు ఉడుపట్టి వాడు మానలేదనుకో వాడినోడికి తాళం పెట్ట ఒకనాడు ఏమైందో తెలుసా వాడు చదువుకుంటుంటే నేను ఉమ్మేశాను చివరికి దులుపుకుని మరీ చదువుకున్నాడు బేదవ నువ్వు వైశ్యం మీద దుల్లపోతూ ఉన్నాడు నా గుళ్ళు మండి చుట్టూ అందుపుచ్చుకుని ఎలా పడ ఎలా పడ వైశ్యం ఇంటూ తిరిగి నా మీద చెయ్యెత్తాడు పాపాత్ముడ ద్రోహి అని మెడపెట్టి బయటికి వెళ్తాను నన్ను మంచం మీద తోసేశాడు గాడి కొడుకు నేను చచ్చిన తర్వాత గురువు పెట్టడానికి కొంప కూడా రాడట ఇదంతా వాడి కోసమేగా నేనేం పాపం చేశానని అయితే ఇప్పుడు సాగర్ ఎక్కడ ఉన్నాడు కార్మికులారా కర్మ వీరులారా ఆఫ్టర్ ఆల్ జానుడు పొట్ట నింపుకోవడం కోసం రాత్రింబగళ్ళు రక్తం ఓడ్చి శ్రమిస్తున్న మీకు ఈ క్యాపిటలిస్టులు ఈ పెట్టుబడిదారులు హోటల్ వంటి ఫ్యాక్టరీలు కట్టిన ఈ కోటీశ్వరులు మీకిస్తున్న ప్రతిఫలం ఏమిటి ఫలితాలని జీతాలు ఆకలి తీర్చని భక్తాలు మీ ప్రతి రక్తపు పొట్టుని చెమట చుక్కని రూపాయల రూపంలో దౌర్జన్యంగా అనుభవిస్తున్నారు మీరు శ్రమ మీకు కూలి కోసం వెళుతున్న మీపై ఈ ధనస్వామిక వర్గం చేస్తున్న స్వార్థపు స్వారీని సమూలంగా నిర్మూలించాలంటే మీరంతా ఒక్కటి కావాలి ఐకమత్యంతో నిలబడాలి ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు మిమ్మల్ని తరుముకునే ఉంటారు నమస్తే శ్రీధర్ సాబ్ నమస్తే ఆనంద్ సాబ్ శర్మ బయట వాడు గొడవ చేస్తున్నాడు వాడు సంగతి అంటే చూడు ఆడి గురించి మీరేం ఫికర్ పడకండి సార్ వీడికొచ్చి గడబడి చేస్తున్నాడు కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు తగతగలు ఎర్ర బాగుంటాయి నిగనిగలు మీరంత లోపల పుకపుకలు ఏరే ఇప్పుడు భయపడతారేరా అండి నా మాట వినలేకేమంటున్నావు సాగ ఒక్కరికిద్దరు జమైన ఆర్బే నా చేతిలో తుపాకు గనక ఉంటే గుండు గుండెలా దింపుతా రాజకుళ్ళ తొత్తురా వాళ్ళ వేడి కడుపు నింపినంత కాలం వాడంతే వాళ్లే వీడి కడుపు కొడితే ఆ కాలే కడుపులో వాడిది ఓ కడుపు అని తెలుస్తుంది సాగర్ నాకు తెలియ కడుగుతాను బూర్జు వాళ్ళకి కూలీలకి ఏమిట్రా తేడా వెరీ సింపుల్ వాళ్ల శ్రమ శక్తి దోచుకొని వాళ్ల రక్తంతో ఈ బూర్జు వాళ్ళు తమ చెంపలకి ఎర్రధనాన్ని సంతరించుకుంటున్నారా అంటే నీ ఉద్దేశం ధనవంతులైన పెట్టెల్ని బద్దలు కొట్టి మీరు బూర్జువాలు కావాలనుకుంటున్నారు నోనో అది కాదు నా ఉద్దేశం నువ్వు నేను అనే భావం ప్రతి మనిషిలోనూ సమసిపోవాలి కార్మిక వర్గం యాజమాన్య వర్గం అనే వ్యత్యాసం నశించిపోవాలి కష్టపడు కడుపు నింపుకు అనే నినాదం ప్రతిధ్వనించాలి సమ సమాజం ప్రతిష్ఠించాలి అది నీ ఒక్కడి వల్ల అవుతుందా రాజ్ మానవుడు సాధించలేని ఏమీ లేదురా అవమాన భారంతో భక్కున మండిన ఒక సామాన్యుడి గుండె ధైర్యం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించి వేసింది ఓకే లేవి నా సిద్ధాంతాలతో నేను విసిగించదలుచుకోలేదు నువ్వేం చేస్తున్నావు పట్టా పుచ్చుకుని ప్రతి ఆఫీస్ ముందు పట్టువదలని విక్రమార్కుల్లా ప్రత్యక్షమవుతున్నా అంటే నిరుద్యోగ నిరంజనుడు అన్నమాట అంతేగా బాగుందిరా ఏం బాబు ఈ మధ్య అక్కడ కనపడటం లేదే ఇక రోజు కనపడుతూనే ఉంటాను సీను ఇక్కడెక్కడైనా తక్కువ వద్దలో ఒక రూమ్ ఉంటే చూడు సెటిల్ అయిపోతాను ఏమైంది ఇంట్లో గొడవ పడ్డారేంటి కాదు దగా పడ్డాను మీ స్నేహితులు శేఖర్ బాబు సాగర్ బాబు నిన్న వచ్చారండి వాళ్ళు ఇలాగే చెప్పారండి ఏమిటి రాజు సాగర్ ఈ ఊళ్ళోనే ఉన్నారా ఉండటమే కదండి బాబు మన అన్నపూర్ణాటి కొట్టుకు రాకుండా ఉండలేమన్నారు అదిగో వచ్చేస్తున్నారు సారా టీ కొట్టి పోదాం ఏ సాగర్ రా హలో సాగర్ రారా రాజు సాయి ఏరా ఆశాజీవి బాగున్నావా నేను ఇప్పుడు ఆశాజీవిని కాదురా నేను ఆశాజీవిని అదేంట్రా వీడు అదంతేరా చదివించింది సంస్కారంతో కాదని నా చదువు మా మామయ్య రాజకీయ సప్రయోజనాల కోసం అని తెలుసుకుని ఒక్క నమస్కారం పెట్టి బయటకు వచ్చేసాను వెరీ గుడ్ నీలోనూ స్వతంత్ర భావాలు ఉన్నాయన్నమాట ఏ శీను పెంటీలు కొట్టరా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వాట్స్ యువర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ సార్ ఉద్యోగ ప్రయత్నం అయితే నాకు పోటీ అన్నమాట ఏరా సాగర్ నువ్వేం చేస్తున్నా ఆకాశం నా గుడారం అల్ నా ఆస్తి ఆసియా అంతటి వాణ్ణి నేను కానీ ఆంధ్రత్వం నాకు శాపం రఫు రోతులకు వైపు ఇదిగో ఆంధ్రుడు పక్క వాళ్ళని ఎప్పుడూ మెచ్చుకోడు నీకేం రా లక్ష కబుర్లు చెప్తావు వెనకాల ఆస్తి మూలుగుతోంది నాక అవునరా
ల్యాంప్ పోస్ట్ కింద చదువుకున్నానని నువ్వు ఎన్ని అబద్ధాలు అనే చెల్లదు. నేను ఇప్పుడు మీ ఇంట్లో అద్దెకుంటున్నాను తెలుసా? ఓ అదే, నేను ఆడిన అబద్ధం. ఆ ఆస్తి నాది కాదు. చూడు నేస్తం, అనగనగా ఓ గ్రహం, దాని పేరు భూమి, దాని మీద ఓ వింత ప్రాణి, అదే మా నాన్న. ఒరే, మానవుడికి రెండు కాళ్ళు రెండు చేతులు ఉంటాయి, అదే నాకు ఉన్నాయి, అదే నా ఆస్తి. వీడి మాటలకేం గాని, ఒరే శేఖర్, నువ్వు ఉద్యోగాల వేటలో ఉన్నావు కదా, నాకు కూడా ఎక్కడైనా వేకెన్సీ ఉంటే. ఏంటి వేకెన్సీయా? కూలి కోసం కూటి కోసం పట్టణంలో బతుకుదామని బయలుదేరిన పాఠశాలలకి ఎంత కష్టం, ఎంత కష్టం. కష్టమే కాదు, నష్టం కూడా. లాభం లేదు, మనకు ఉద్యోగం దొరుకుతుందన్న ఆశ అనుమాత్రం కూడా లేదు. ఇలా మరో మూడేళ్లు గడిచాయంటే మనం ఎక్కడంటామో తెలుసా? వల్లకాట్లో. అధైర్యపడకండి సోదరులారా, ఆశా నిరాశల పోరాటంలో ఒక్కొక్కసారి నిరాశే గెలుస్తుంది. బి బ్రేవ్. సార్ సార్, మీరు డబ్బులు కింద పారేసుకున్నారు సార్. నేను పారేసుకున్నానా? అవును సార్, మీరు వచ్చేటప్పుడు మీ చేతిలో నుంచి డబ్బులు జారిపోయాయి సార్. ఎంత తెలివి తక్కువ సార్ డబ్బులయ్యా, నేను పారేసుకున్నారా? మేము తిరిగి తక్కువ వాళ్ళం కాదు, మీరు డబ్బు పారేయడం మేము చూసాం. అలా చెప్తే బాధపడతారని ఇలా చెప్పాడు మావాడు. మందు దిగిపోయినట్టుంది. కాదు, ఎక్కువైంది. హుషారుగా ఉండాల్సిన వయసులో ఉసూరు మంటూ ఉంటే దేశం పాడైపోతుంది నాయన. సార్ ఏడవకండి సార్. మానేసి, మిమ్మల్ని కష్టాల నుంచి కాపాడగల భగవంతుణ్ణి కాకపోయినా కావలసింది ఇవ్వగల ధనవంతుణ్ణి. కోరుకోండి ఏం కావాలో. నువ్వు నిరుద్యోగ నిర్భాగ్యులం సార్. నిర్భాగ్యులు భాగ్యులు, భాగ్యులు అభాగ్యులు, అభాగ్యులు దౌర్భాగ్యులు కావడం సర్వసాధారణం నాయన. సార్ మీరు కవి? నీకు ఎలా తెలుసు? మీ మొహం చూస్తేనే తెలుస్తుంది. కరెక్ట్. నేను పుంభావ సరస్వతిని. కవిత్వం అర్థం కాని వాడికి కాకరికాయ, అర్థమైన వాడికి అరటి పండు. కరెక్ట్ సార్. సార్ మేము చదువుకున్న చదువు చాకరేవు కూడా పనికి రాకుండా పోతుంది సార్. చాకరేవుకి గాడిదలు కూడా పనికి రాకుండా పోయాయి. నీకు ఉద్యోగం కావాలి అంతే కదా? అసలు ఈ దేశంలో నిరుద్యోగం నిర్మూలించాలన్నదే నా ఉద్యమం. రేపు సాయంత్రం సరిగ్గా 6:20:03 మా ఇంటికి రండి, మీ ఉద్యోగాలు మీకు ఖాళీగా ఉంటాయి. సార్ సార్ ఇవ్వండి సార్, డబ్బు తీసుకోండి. నేను కాస్త కత్తి రేయించుకు వెళ్తా. దాన్ని అదృష్టం అంటారో అవకాశం అంటారో నాకు తెలియదు, కానీ ఉద్యోగం మాత్రం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందిరా. కంగ్రాచులేషన్స్. ఎవరు మీరు? సార్ని చూడడానికి వచ్చాం. లేరు అయ్యగారు, మమ్మల్ని రమ్మన్నారే. అది కాదయ్యా, మమ్మల్ని. నమస్కారం సార్. నమస్కారానికి వచ్చాను సార్. కావాలని టైం చూసుకోండి. టైం ఎంతో నాకు తెలుసు, కానీ ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? అదేంటండి, ఉద్యోగం ఇస్తానని సరిగ్గా 6:20:03 రమ్మని చెప్పారుగా. నేనా చెప్పారు సార్? చెప్పారా? అవును సార్, నిన్న బార్ దగ్గర. ఏ బార్? జై భారత్. జై భారత్ మాత గురించే తప్ప జై భారత్ బార్ నాకు తెలియదే. సార్ మీరు చెప్పారు సార్? మీరు రమ్మంటేనే కదా సార్ మేము వచ్చాం. చెప్పరా? అవును సార్, 6:20:03 మీరు చెప్పారు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. ఇది ఏమైనా ఇల్లు అనుకున్నారా? ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనుకున్నారా? ఉద్యోగాలు అంటే కాకరకాయలు అనుకున్నారా? కోసేయడానికి పైగా నేను రమ్మనని అబద్ధాలు చెప్తారా? ఏనే తాగాననుకుంటున్నారా? రెండు ఫుల్ బాటిల్స్ గడగడ తాగేసినా సరే నాకు చేయకుంటున్నట్టు ఉండదు తెలుసా? అవుట్, గెట్ అవుట్. మళ్ళా వీళ్ళ బయటికి పంపించు. నీకు ఆ శ్రమ అవసరం లేదు సార్, నేనే వెళ్తాం. ఎరా శేఖర్, మనం విన్నది కల, వీడు చెప్పేది కల, ఇదొక మెంటల్ కేసు రా. రండాయా, ఇప్పుడు అర్థమైందా? అయ్యగారికి పెళ్ళనిచ్చిన మామ. మా అయ్యగారు ఊళ్ళో లేనప్పుడు ఆయన డ్రెస్ వేసుకొని బార్కెళ్ళి తాగుతా ఉంటాడు. ఉత్త తాగుపోతానుకో,
తలుపు తీస్తానుండయ్య అంటే గోడ దూకుతాడు గోడ దూకా ఏంటయ్యా అంటే మన తలుపు తీయలేదుగా అంటాడు అబ్బబ్బ సచ్చిపోతున్నా అనుకోయిన ఎవ్వారంతో రే సాగినోడి నోటి మాట తందనన వేదమంట ఏంటో సాగినోడి నోటి మాట తందనన వేదమంట చీకటైన దేశమంతా చిత్రమైన చిందులట ఏ ఆట చీకటైన దేశమంతా చిత్రమైన చిందులట సాగినోడి నోటి మాట తందనన వేదమంట చీకటైన దేశమంతా చిత్రమైన చిందులట న్యాయమన్న ధర్మమన్న నరకమన్న బ్రతుకు బాట సాగినోడి నోటి మాట తందనన వేదమంట సాగినోడి జాతి ఎవరో తెలుసా పీతల సంగతే గాని పీతల సంగతి తెలియదురా ఆ గాంధీ ఏమన్నారో తెలుసా పోని ఎవరయ్యా గాంధీ రఘుపతి రాఘవ రాజా రామనాడు గాంధీ ఆ గాంధీ ఎవరో తెలియదన్నాడి భ్రాంతి రఘుపతి రాఘవ రాజా రామనాడు గాంధీ ఆ గాంధీ ఎవరో తెలియదన్నాడి భ్రాంతి వస్తుందో రాదో గాని రామరాజ్యము అయ్యో వల్లగాడు అవుతోంది ప్రజాస్వామ్యము తమ్ముడు వస్తుందో రాదో గాని రామరాజ్యము అయ్యో వల్లగాడు అవుతోంది ప్రజాస్వామ్యము ఏ పార్టీ గెలిచినా ఏ లాభము ఏ పార్టీ గెలిచినా ఏ లాభము వీళ్ళు చెట్టు పేరు చెప్పి కాయలమ్మే రకము తాగినోడి నోటి మాట తందనల వేదమంట తాగినోడి నోటి మాట తందనల వేదమంట ఓ మహాకవి శ్రీ శ్రీ లోకాన్ని మేల్కొలిపిన నీ మేధస్సు కాకిరెట్టల కుక్క అపురమైంది మరో ప్రపంచం మీద మనసు పడ్డ శ్రీశ్రీ నిన్ను రాజధాని వీధుల్లో రాళ్ళ పాలు చేసిరి మరో ప్రపంచం మీద మనసు పడ్డ శ్రీశ్రీ నిన్ను రాజధాని వీధుల్లో రాళ్ళ పాలు చేసిరి సంఘంలోని కుళ్ళంతా చాటి చెప్పినవేమన్న సంఘంలోని కుళ్ళంతా చాటి చెప్పినవేమన్నా నేడి పండులో కన్ని మెరుగు చేయవేమన్నా తాగినోడి నోటి మాట తందనన వేదమంట తాగినోడి నోటి మాట తందనన వేదమంట చీకటైన దేశమంతా చిత్రమైన చిందులట చీకటైన దేశమంతా చిత్రమైన చిందులట న్యాయమన్న ధర్మమన్న నరకమన్న బ్రతుకు బాట పెళ్లి పెట్టుకున్నాను బాబు ఇల్లు ఖాళీ చేయండి ఏమిటా ఖాళీ చేసేది ఎవరి వద్ద దగ్గర పెట్టుకుని ఇల్లు ఖాళీ చేయమంటానికి వచ్చావా అది కాదు బాబు నార్మల్ ఒకసారి చేస్తే బుద్ధి లేదని పైగా పెద్ద మనిషివి కావాలంటే నీ కూతురు పెళ్లి సత్రమణం చేసుకో నేను సస్తే ఖాళీ చేయం అది కాదు బాబు ఇంకోసారి ఇలా వచ్చావంటే మట్టి ఎరగొడతాను జాగ్రత్త చూసి బాబు బాబు మీరేనా బాబు పిలిచింది అవును రామారెడ్డి గారు ఏంటి గొడవ ఏం చెప్పమంటారు బాబు 5 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నారు అద్దె ఎవరు ఇల్లు ఖాళీ చేయరు 10 మాసంలో మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను సొంత ఇంట్లో శుభకార్యం చేసుకుని యోగం లేకుండా పోయింది అదేంటంటే చావ పడతా ఉంటున్నారు కోర్టుకి వెళ్ళొచ్చుగా బాబాయ్ కోర్టుగా పేరు బతుకుండగా కేసు తేలరు బాబు ఉన్న ఇల్లు అమ్ముకుని ఊళ్ళు కొట్టుకుని అడుక్కు తినాలి సై ఈ రమణారెడ్డి గారికి ఏం చేద్దాం టేకప్ చేద్దాం వాళ్ళని ప్యాకప్ చేద్దాం గుండైజం అయితే ఎవరు తలుపుకోటండి మళ్ళీ ఎందుకు వచ్చావా నువ్వు ఇల్లు నాదయ్యా ఇల్లు నీదే ఇంట్లో ఉండేది మేము ఇల్లు ఖాళీ చెయ్యము అని ఎన్నిసార్లు చెప్పాలా నీకు కోర్టుకి వెళ్ళి ముందు చెప్పాం కదా మళ్ళీ ఎందుకు వచ్చావు బాబా నా కర్మ చూశారుగా బాబు ఇదే వరుస మళ్ళీ ఎందుకు వచ్చావా నువ్వు
ఇంకోసారి ఏరియాలో కనబడితే మక్కలని కొడతాను రాస్కెల్స్. వెళ్ళొస్తా అండి. మీరు ఎన్నటికీ తీర్చుకోలేను బాబు. ఇదొచ్చండి. నేను డబ్బు కోసం పని చేయలేదండి. అమ్మాయి నువ్వు ఇక్కడ కూర్చున్నావా? నీకోసం ఇల్లు అంతా ఎత్తుకొస్తున్నానమ్మా. మా అమ్మాయి కూడా నీలాగే వంటగా కూర్చునేది. అమ్మాయి వీళ్ళంతా నన్ను పిలిచి పెడతారు, నువ్వు ఎట్టవేం తెల్లే. మా అన్నయ్యకు ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు రోజు అన్నం పెడతాంటట. మా తల్లే, మా అమ్మే, మా తల్లే. ఇంట్లో డబ్బు లేదు కదా, వంటలా చేశావు? పక్కింటి డ్రామా ఆర్టిస్ట్ రాజేశ్వర్ గారు లేరు, ఆవిడ ఇచ్చారన్నయ్యా. అప్పటికేవా మరి? ఏం తోచక వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అన్నయ్యకి ఉద్యోగం దొరికిందా? లేదండి. దొరుకుతుందిలేమ్మా, ఈ పూట వంట ఏం చేశావు? ఇంకా చేయలేదండి, అన్నయ్య రావాలి. నీకు పాటలే అన్నొచ్చా? పర్వాలేదు, సిగ్గుపడకు. ఏం పాటలు వచ్చు? శంకరాభరణం పాటొచ్చండి. ఏది పాడు? చాలా బాగా పాడావే, మా నాటకంలో వేషం వేస్తావా? వద్దండి, నాటకానికి 50 రూపాయలు ఇస్తాను. ఎంత ఇస్తారు? 50 రూపాయలు ఇస్తాను. మీ అన్నయ్య ఉద్యోగం వచ్చేదాకా డబ్బు వాడుకోవచ్చు. చేస్తానండి. ఇదిగో 50 రూపాయలు అడ్వాన్స్గా తీసుకో. థ్యాంక్స్ అండి. సిగ్గులేదు, నీకు తిండి పెట్టాలంత చేతగానే వాడుకున్నావా? ఇదిగో నా రక్తం మీద తీసుకొచ్చాను. నేను కష్టపడి చదువుకున్నది నీ భవిష్యత్తుకు బంగారు పాటలు వేయాలని, నాటకాల్లో అంగప్రదర్శన చేసి డబ్బులు పంపించాలి కాదు. ఇలాంటి పని మరోసారి చేస్తే నిన్ను చంపి నేర్చిస్తా. క్షమించండి. ఆ డబ్బులు ఎంత ఖర్చు పెట్టా? 10 రూపాయలు. మిగిలింది నాటకాలు నటించడం నాకు ఇష్టం లేదు. మీ అభిమానానికి నాకు కృతజ్ఞతలు. వస్తా. నాటకాలు నటించి ఆడదంటే ప్రతి వాడికి అలసి. నమస్కారం అమ్మా. ఎవరు మీరు? నా పేరు కోటయ్య అంటారండి. ఆనంద్ ఇండస్ట్రీస్ లో కార్మికుడిగా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ప్రమాదవశాత్తు నా చెయ్యి విరిగిపోయింది. ఆసుపత్రి ఖర్చులకు కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపించి నాకు ఈ మొండి చేయి మిగిల్చారు తల్లి. ఈ అన్యాయాన్ని మీ పేపర్లో రాస్తే కనీసం భయపడి నాకు ఏదైనా. అలాగా, తప్పకుండా పేపర్లో రాస్తాను. మీ యజమానిని కలిసి నష్టపరిహారం విషయం కూడా మాట్లాడతాను. మీరు జర్నలిస్ట్ కదా, మా ఫ్యాక్టరీ వర్కర్స్ విషయంలో ఏమిటి మీకు అంత ఇంట్రెస్ట్? నేను సోషల్ వర్కర్ ని కూడా. ఓ, అయితే ఒకటి శాలరీ జాబు, ఇంకొకటి ఆనరీ జాబ్ అన్నమాట. ఒకటి వృత్తి ధర్మం, ఇంకోటి వ్యక్తిగతమైన సహాయం. మీలాంటి సంఘ సేవికులు మన దేశానికి చాలా అవసరం. మీ ఫ్యాక్టరీ కార్మికుడు కోటయ్య డ్యూటీలో ఉండగా అతని చేయి విరిగిపోయింది. అతను ఎన్నిసార్లు హెచ్చరించినా మీరు పట్టి పట్టిన ఊరుకున్నారట. అతనికి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది. కోటయ్య నష్టపరిహారం విషయంలో మా పార్ట్నర్స్ అందరం కలిసి ఆలోచించుకుని చెప్తాం. కాస్త టైం ఇవ్వండి. చాలా థ్యాంక్స్ అండి. దయచేసి మంచి మనసు ఆలోచించండి. మీరు ఇచ్చేది ఆ పేద కార్మికుడికి కొండంత అండగా ఉంటుంది. వస్తాను. అల్లుళ్ళు, ఆడది తిరిగి చెడింది, మగాడు తిరక్క చెడ్డాడు అన్న దానిలో చాలా అర్థం ఉందని ఇప్పుడు అర్థమైందయ్యా. ఈ పిల్ల తెగ తిరుగుతోంది. ప్రతి కార్మికుడు చెయ్యి విరగొట్టుకుంటే నష్టపరిహారం కనీసం 25,000 ఉంటుంది. అంటే అది వాడి జీవిత సంపాదన. వాడికి పోయేది చెయ్యి, మనకు పోయేది 25,000. ఇలా ప్రతివాడు చేస్తే ఎలా మావా? ఫ్యాక్టరీ మూసుకుని పంజాగుట్టలో పళ్ళపుడు అమ్ముకోవాలి నువ్వు. ఏమైంది? హలో, నేను గుర్తున్నానా? ఇప్పుడు గుర్తుకొస్తున్నారు? అవును. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేనా? నా ఉద్యోగ ప్రయత్నంలో సెంచరీ కొట్టానండి.
ఇప్పుడే 101 అప్లికేషన్ ఫారం తాజాగా పోస్ట్ చేసి వస్తున్నాను. మీరు ఆడపిల్ల పాప నాకు ఇవ్వండి. థాంక్యూ. దానికి ఇంత ఎండలోనే మంచి ముహూర్తం దొరికిందా? ఈ ఎండకుండా చూసుకుంటే ఉద్యోగం రావడానికి నేను ఎమ్మెల్యే గారి బామ్మర్దినా లేదు మంత్రి గారు అల్లున్నా. చూసారా, మీరు చెప్పే వరకు నాకు ఎండ గురించి తెలియలేదు. ఒక నిమిషం పట్టుకోండి. ఏమండోయ్, ఆ పంపు తుప్పు కంపు కొడుతుందే గాని ఒక్క బొట్టు కూడా రాల్చదు. ఎమ్మెల్యే కనకారావు గారు ఓట్ల కోసం వేసిన పంపు. ఈ ఎలక్షన్ అయ్యాక ఈ పంపు కూడా ఉండదు. అంతే, రండి. మా ఇల్లు దగ్గరలోనే ఉంది, మంచి నీళ్ళు తాగి వెళ్దురు గాని. ఎంత దాహం కొనున్నాడో బిడ్డ. అవునండి. పాపం ఆయన ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. ఈ రోజుల్లో ఆడపిల్లకి పెళ్లి, మగవాడికి ఉద్యోగం భగీరథ ప్రయత్నం. అవును, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు బాబు? అమ్మా నాన్న నాకు చెల్లెలు మిగిల్చిపోయారండి. బాధలతో పాటు బాధ్యతలు కూడా ఇవ్వటం ఆ భగవంతుడికి అలవాటే బాబు. మీకే అండి మంచి ఆదర్శాలు గల కూతురుండగా. అమ్మాయిదే బాబు నా బాధ. బాధ్యత గల ఆయన బరువు దించుకున్నారు. ఒక ఇంటికి కోడలు కావలసిన వయసులో కొడుకై నన్ను పోషిస్తోంది బాబు. ఆయన ఏం చేసేవారు? భార్గవి నాన్నగారు ఎస్ఐగా పనిచేసేవారు. డ్యూటీలో ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఏం చేస్తాం బాబు, ఆయన డిపార్ట్మెంట్ వారికి ఆయనంటే అసూయ పుట్టింది. ఎన్కౌంటర్ కాల్పుల్లో చంపబడ్డారని వార్త తెలిసింది. తర్వాత తెలిసింది తోటి ఉద్యోగస్తులే తమ కక్ష తెచ్చుకున్నారని. ఆయన శ్రమకు విలువ కట్టి నా మాంగళ్యం తెంపి నాకు బంగారు పథకం ఇచ్చారు బాబు. ఇంటికి ఎవరొచ్చినా నాన్నగారి గురించి మాట్లాడకుండా ఉండలేదు మా అమ్మ. నెత్తి మీద గొడుగు కదండి. ఏడాది క్రితం స్టవ్ పేలి మా అమ్మకి చూపు పోయింది. ఐఎమ్ సారీ, ఇందాకే ఆ డౌట్ వచ్చింది. కానీ బియ్యంలో రాళ్ళేరుతుంటే మంచి చెడు మనసుతో కనిపెట్టినట్టు బియ్యంలో రాళ్ళను స్పర్శతో కనిపెడతాను. మంచి నేల కోసం వచ్చి మంచి మనసును మీతో పరిచయం కలిగింది. మరి వస్తానండి. వస్తూ ఉండు బాబు. అలాగేనండి. ఏమంటావు జర్నలిస్ట్ గారు, ఉద్యోగ అవకాశం ఏదైనా ఉంటే ఏదైనా సరే నన్ను మాత్రం మర్చిపోకండి. వస్తానా? కుర్రాడు చాలా బుద్ధిమంతుడిలా ఉన్నాడు. నువ్వు నా సాగర్ కదా. సాగర్, ఇన్నాళ్ళకి కన్న తల్లి గుర్తుకొచ్చాడా నీకు? ఈ వయసులో నన్ను ఒంటరిగా వదిలిపెట్టవని నాకు తెలుసు. నేను నీ కోసం రాలేదు. చూసారా బాబు, చూసారా, మంచి కూర చెబితే వీడి కళ్ళ తండ్రి కూడా కసాయ పడిపోయాడు. పైసా పైసా కూడబెట్టింది, నాతో పాటు కాడి దగ్గర రాదని తెలుసు. నా కన్న కొడుకు కళ వరకు కష్టపడకూడదని. బాధపడకండి సాగర్, నీ ప్రవర్తన ఏం బాగాలేదురా. సాయి, ఒకరి ప్రవర్తన మరొకరికి నచ్చకపోవచ్చు. రాజ్, నన్ను నీ ఇంట్లోకి రమ్మంటావా, వచ్చిన దారిన వెళ్ళిపోమంటావా? సాగర్ పదరా. రారా బాబు, మా వారికి కాస్త బుద్ధి చెప్పండి. సాగర్, ఎందుకురా ఈ వయసులో ఆయన బాధపడతావు? రాజ్, ఒక మాటలో చెప్పాలంటే ఆయన తూర్పు, నేను పడమర, రెండు దిక్కులు కలపు. నన్ను కనటం ఆయన దౌర్భాగ్యం, ఆయన కొడుగ్గా పుట్టడం నా దురదృష్టం. దట్స్ ఆల్. ఇంకేం మాట్లాడు. హలో. హలో. ఏమిటండి అంత షాక్ అయ్యారు? ఏ అదృష్ట దేవతో మా ఇంటి ముందు ప్రత్యక్షం ఉందనుకున్నాను. రండి లోపలికి రండి. నమస్తే సాగర్. నమస్తే సాయి. గుర్తుపట్టారనుకుంటాను. ఎందుకు గుర్తులేరు? ఆశాజీవి, అభినవ శ్రీశ్రీ, బాగున్నారా? ఏదో ఇలా ఉన్నాం. అనుకోకుండా మీ మిత్రత్రయాన్ని కలిశాను. దుష్ట మిత్రత్రయం మాత్రం కాదండి, కర్త కర్మ క్రియలు ఒక చోటే ఉంటాం. కూర్చోండి. సారీ మా ఇంట్లో కుర్చీలు. పర్వాలేదులేండి, కుర్చీల కంటే చాపే మీ హృదయాల్లో విశాలంగా ఉంటుంది. కూర్చోండి. సో కైండ్ ఆఫ్ యూ. కూర్చోరా. మంచినీళ్ళు కావాలా? వద్దండి థ్యాంక్స్. జర్నలిస్ట్ గారు నిరుద్యోగ నివాసానికి వచ్చారంటే ఏదో కారణం ఉండి ఉంటుంది. మళ్ళీ ఏదైనా ఇంటర్వ్యూ అండి. అబ్బే అది కాదండి. ఏమండి, మీ ఉద్యోగం గురించి రావు గారనే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ తో మాట్లాడాను. నా ఉద్యోగం గురించా? చాలా థ్యాంక్స్ అండి. కంగ్రాచులేషన్స్ రా రాజు, నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి. ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్. మీకు ప్రయత్నిస్తాను. చూడండి, రేపు ఉదయం 9 గంటలకల్లా వాళ్ళ ఇంట్లో ఉండాలి. ఆయన తప్పకుండా మీకు ఉద్యోగం ఇస్తారు. వెల్కమ్ భార్గవి, వెల్కమ్. నమస్తే సార్. ఎంత పంక్చువాలిటీ.
టైం ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావా? నో నో, టైమే నీ ప్రకారంగా నడుచుకుంటోంది. గాడ్ బ్లెస్ యు. ఇతనేనా రాజశేఖర్ అంటే? అవును సార్, నా సర్టిఫికెట్స్ ఇందులో ఉన్నాయి, కావాలంటే చూడండి. అక్కర్లేదు అక్కర్లేదు, భార్గవి రికమెండ్ చేయటమే నీకు గొప్ప సర్టిఫికెట్. అవునా భార్గవి? ఇలా కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటుంటే ఎంతో హాయిగా ఉంటుంది. నువ్వేమో ఎప్పుడూ బిజీ అయ్యే. అబ్బే అదేం లేదు సార్, రోజు సిటీలో ఏదో ఒక మీటింగ్, ఆ న్యూస్ కవర్ చేయడానికే టైం సరిపోవడం లేదు. మరి ఈయన ఉద్యోగం? ఇట్స్ ఏ సింపుల్ మ్యాటర్ భార్గవి, నీది ఎంత విశాల హృదయం, ఎప్పుడూ ఎవరికో ఒకరికి ఏదో రీతిగా సాయపడాలనే చూస్తుంటావు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ భార్గవి. నువ్వు చెప్పినందుకైనా అతనికి మంచి ఉద్యోగం ఇవ్వటం ఖాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ భార్గవి, ఈయనిచ్చే ఉద్యోగం నాకు అక్కర్లేదు. అదేంటయ్యా? అవును సార్, నా మెరిట్కి నా అర్హతలకు రాని ఉద్యోగం భార్గవి రికమెండ్ చేసింది కాబట్టి, భార్గవి మీద అభిమానంతో మీరు ఇచ్చే ఈ ఉద్యోగం నాకు అక్కర్లేదు. ఏ గాడ్ బ్లెస్ యు, గుడ్ బై. రాజు, సారీ సార్. రాజు రాజు, ఏమిటి అంత తొందరపాటు? కాకపోతే మరేమిటి? అతను నన్ను పొగిడితే నీకెందుకు బాధ? ఏమో చెప్పలేను, నాకు తెలియకుండానే నువ్వంటే నాకు అభిమానం ఏర్పడింది. భార్గవి, ఏమిటి ఇలా వచ్చావు? మీకోసమే. నన్ను నా కోసం అయితే నేరుగా నేలవేర్చు చేయాలి. ఓహో, అలాగా? ఈ పెద్ద సముద్రాన్ని మేము చిటికలా దాటి రాగలం? అలా చూస్తూ నుంచోడు. ఎక్కడ? ఏమిటి చిన్నపిల్లల మొహం చూడు, ముందస్తున్నా. పట్టపగలు ఒకరిని పట్టుకొడుతుంటే ఎవరు మాట్లాడరా? ఏయ్, ఏంటా దౌర్జన్యం? ఏంటది, ఎవడు బేయాడు? మేము ఎవరమ్మా? Thank you.
నమస్కారం చెల్లెమ్మా. నమస్తే. ఎవరు మీరు? నా పేరు గౌతమ్ అంటారు. ఆ రాజుగారు లేరు, ఆయన మీకు తెలుసటగా. ఆయన పక్క పర్సనే మాది. ఈయన సాగర్ తండ్రి. నమస్తే. నమస్కారం. కూర్చోండి. ఏం పని మీద వచ్చారు? అసలు నాలుగు ఆపెట్టు తాను పెట్టుకో. నేను చెప్తాగా ఏం చెప్పంటావు చెల్లెమ్మా. మా పక్కింటి రాజుగారు లేరు, ఆయన్ని పోలీసు పట్టుకెళ్లారంట. పోలీసు పట్టుకెళ్లారా? అవునమ్మా, వాళ్ళ నోటికి తాళం పెట్ట. ఆ రాజుతో పాటు మావాడిని పట్టుకెళ్లారట. టార్పీలు దించిన చెరసాలలో ఉంచిన భయపడం భయపడం భయపడం. నోరు మూసుకోరా. మూసలేరా. అమీన్ సాబ్, ఆకలిస్తుంది సార్. మూడు చికెన్లు ఒసీసా సారా పంపి సాబ్. ఆ నా కొడుకులు బయటికి రాని, వాళ్ళంతు చూస్తాను. ఈ అవ్వ ధర్మ మా దగ్గర వచ్చాడు, ఇంకా బెయిల్ తీసుకురాలేదే. మీరింత దూరం రావాలా? ఒక్క ఫోన్ చేస్తుంటే నేనే పంపించేవాడిని. వాళ్ళు మన వాళ్ళని తెలియక తీసుకొచ్చారు మా కానిస్టేబుల్స్. ఐ ఆమ్ రియల్లీ సారీ. పర్వాలేదు, కానీ మనాన్ని తెలుసు కూడా తెలియనట్లు ఉంటారు మీరు. దయచేసి ఇంకోసారి అలా ప్రవర్తించొద్దు ప్లీజ్. ఇత్తడి బిందెలకు మాటలు వేసేవారివి కదూ నువ్వు. ఇన్స్పెక్టర్ అయిపోయావన్న మాట కలికాలం. ఓహో, మావాడు కూడా ఇక్కడే ఉన్నాడే. ఏరా సాయి, ఇక్కడున్నావేమిటమ్మా? మంచి ఉద్యోగంలో చేరతారని వెళ్ళి గుళ్ళో లింగంలాగా జైల్లో కూర్చున్నావా? చారు గంటలైంది ఇప్పుడు నా వచ్చేది. ఆ పోలీస్ అమీన్ సాబ్ కు మీ మనుషులు చెప్పినా ఇరకపా. ధర్మ, అరెస్ట్ చేయటం వాళ్ళ డ్యూటీ, విడిపించుకెళ్ళటం మా డ్యూటీ. పద పద పద. హలో, ఏమిటి ఎలా వచ్చారు? చిన్న పని ఉండి వచ్చాను. ఓహో, జర్నలిస్టులు కదూ, ఎక్కడైనా పని ఉంటుంది. భార్గవి, గూండాలకి మీ జర్నలిస్టులు కూడా సపోర్ట్ ఇస్తున్నారన్న మాట. చూడండి, జైల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు గూండాలు రౌడీలు కారు. మహాత్మా గాంధీ కూడా ఒకప్పుడు జైల్లో ఉన్నారు. అవునవును, నేను ఉన్నాను ఆ రోజుల్లో పెద్దపాడు జైల్లో. వస్తా. నమస్తే. నమస్తే. నా పేరు భార్గవి. కూర్చోండి. మీరు రిమాండ్ లో ఉంచిన రాజు సాగర్ సాయల్ ని విడిపించడానికి జామీన్ తీసుకొచ్చాను ప్లీజ్. ఓకే, 301. ఎస్ సార్. రిలీజ్ దెమ్. థ్యాంక్ యూ. సిద్ధాంతాలు మీ మీద రుద్దాలని కాదు, ఒక జర్నలిస్ట్ గా ప్రస్తుత సామాజిక వ్యవస్థను కాస్త అర్థం చేసుకునేదాన్ని. మీ శ్రేయోభిలాష్ని, తప్పైతే క్షమించండి. సాయి, ఇందాక చట్టం చేయలేని పని మేం చేసా ఉన్నాం, గుర్తుందా? ఆ చట్టాన్ని దౌర్జన్యంగా తీసుకోవడం కాదు, చట్టబద్ధంగా తీసుకొని నీకు చేతనైతే సంఘాన్ని సంస్కరించు. కాళ్ళు చేతులు కడుకురండి, ఫోన్ చేద్దరు గాని. ఇంతవరకు లలిత సంగీతం విన్నారు. ఇప్పుడు ఒక ఉద్యోగ ప్రకటన. పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాల కొరకు దరఖాస్తులు కోరబడుతున్నవి. బాధ్యత గల పోలీస్ అధికారిగా ప్రజలకు శాంతి భద్రతలు ఇవ్వటం మీ ప్రథమ కర్తవ్యం. సమాజాన్ని సంరక్షించటం, సంఘ విచ్ఛిన్నకర శక్తులను సమూలంగా నిర్మూలించటం మీ వృత్తి ధర్మం. మిస్టర్ సాయి కుమార్, దిస్ ఈజ్ యువర్ అపాయింట్మెంట్ ఆర్డర్. థ్యాంక్ యూ సార్. అక్రమాలకు అవినీతికి లోబడను, లంచాలకు వంచనలకు లొంగను, ఏ పక్షపాతానికి బంధుప్రీతికి అవకాశం ఇవ్వను. మన డిపార్ట్మెంట్ నియమ నిబంధనలను క్రమశిక్షణతో పాటిస్తాను. సత్యమేవ జయతే, ధర్మమేవ జయతే. అమీన్ సాబ్, కిధర ఆయా? ఏ ఆనంద్ సాబ్ కా క్లబ్ హై, మాలూమ్ నాయ్? సార్, పప్గా వచ్చారంటే మామూలు అందలేదా? ఇది మా ఏరియా. మీ ఏరియానా? టేక్ దెమ్.
అయామీన్ సాబు మన క్లబ్ మూయించిందంట ఆడు ఈ బుడ్డాకి మేనల్లుడంట ఆన్ని ఈ బొందల పెట్టాలి నన్ను వెళ్ళు పచ్చాయించిపోయాడు మామా మోడీ కొరియన్ తెచ్చినట్లు పంపులు ఎస్ఐ తయారు చేస్తావా ఆ కర్మ వాడు ఇప్పుడు మనకి ఏకు మేకయ్యాడు మామా అబ్బా ఎడా పెడా వాయించేయకుండా లుళ్ళు అడ్డం వచ్చిన వాళ్ళని మసి చేయడం నాకు బాగా తెలుసు వాడు నీ మేనల్లుడు రాజకీయాల్లో రక్త సంబంధాలు రత్నాల ముందు రాళ్ల వంటివి ఏరి పారేయడమే ఒరే మూర్తి చూసావా బ్రెయిన్ ఫీవర్ మెదడు వ్యాపి వ్యాధి నిర్మూలించడానికి ప్రభుత్వం మార్గం కనిపెట్టిందిరా అసలు విషయం ఏంటో తెలుసా మందులు కాదు కనిపెట్టింది పందుల వల్ల ఆ జబ్బు వస్తుందని కనిపించిన పందినల్లా కాల్చేమని ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆర్డర్ చేశారే ఫూల్స్ బ్రెయిన్లెస్ పెన్స్ ఆ వ్యాధి పోవాలంటే పందుల్ని తంపడం కాదు పరిష్కార మార్గం పందుల్ని కుట్టి రోగాన్ని పెంచుతున్న తోవల్ని నాశనం చేయాలి పేలు పోసి ఓట్లు కొనుక్కునే పేలి ముద్రల మంత్రులు పార్టీల పేరు చెప్పి పదవి కోసం కుమ్ములు ఆడుకునే నాయకులు ఉన్నంతకాలం పందుల్నే కాదు కల్పించిన మనుషులలా కాల్చమని చీమలు వస్తాయి రోజు చస్తూ బతుకుతున్నాను అంటే రా చెప్తాను ఇతను సాగర్ హలో నరసింహ్ హలో మన కామ్రేడ్స్ అంటే మీరు కామ్రేడ్ రామ్దాస్ అందరికీ నేను తెలుసు కానీ కొందరు మాత్రమే నన్ను చూడగలరు అయినా నాకు తెలియక అడుగుతాను అస్తవ్యస్తంగా ఉన్న ఈ వ్యవస్థని మార్చాలనుకునే మీరు ఆ సమాజానికే దూరంగా దొంగల్లా కొండల్లో బతుకుతున్నారు ఏ ప్రజలైతే అవినీతి అరాచకాల నుంచి కాపాడాలనుకుంటున్నారో ఆ ప్రజలకే అందకుండా అజ్ఞాతంగా ఉంటున్నారు ధనికుల్ని మరింత ధనికులుగా దరిద్రుల్ని మరింత దరిద్రులుగా మారుస్తున్న ప్రభుత్వాన్ని మార్చాలనుకునే మీరు ఆ ప్రభుత్వం దృష్టిలో నేరస్తులు శిక్షార్హులు మరి మీ ఉద్యమం ప్రజలకలా తెలుస్తుంది మీరేం సాధించగలరు మిస్టర్ సాగర్ అవర్స్ ఇస్ ఎ సిస్టమాటిక్ సెల్ఫ్ డిసిప్లిన్ అంబిషన్ ఓరియంటెడ్ మూమెంట్ బ్లెండెడ్ విత్ బాయిలింగ్ బ్లడ్ అండ్ స్టీమింగ్ థాట్స్ వి మే బి ఫ్యూ ఫార్ ఫ్రమ్ ద పీపుల్ అండ్ హైడింగ్ అవుట్ ఫ్రమ్ ద పీపుల్ సాగర్ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నది మా సిద్ధాంతం ఈనాడు మన దేశానికి కావాల్సింది శాంతి సందేశాలు ఉపన్యాసాలు ఉపవాసాలు కావు సమూలమైన శస్త్రచికిత్స దానికి సాయుధ పోరాటమే సాధన మార్గం నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను ఏ క్షణం నుంచి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఈ ఉద్యమంలో చేరుతున్నాను నేను సైతం ప్రపంచాబ్జపు తెల్ల రేఖై పల్లవిస్తా నేను సైతం భువన భవనపు పావుటాలే పైకి లేస్తా లాల్ సలాం లాల్ సలాం రాజు హాయ్ తిరుపతి కొండ అది ఒంటరిగా కూర్చొని ఇక్కడ ఏం చేస్తున్నారు పడేయడానికేనా కదిలే గాలి కథలు చెప్తుంటే వింటున్నాను నేను ఇలా చల్ల చేస్తుంటే కళ్ళు చేస్తున్నా మీకు లేదు ముచ్చటేస్తాను వేస్తుంది వేస్తుంది ముందు నన్ను పైకి లాగండి ఉనుకు పుడుతోంది నీ చూపు ఇప్పుడు ఎలాగండి చల్లేసేస్తుంది రాజు నీకు విషయం తెలుసా ప్రేమ అనేది జీవితంలో ఒక మధురమైన మజిలి పెళ్లి అనేది బ్రతుకులో ఒక అందమైన మలుపు నాకు ఆ మలుపు తిరగాలనుంది ఆడదానికి పెళ్లి కావాలంటే అందం అనుకోవా కావాలి అవి నీకున్నాయి మగవాడికి పెళ్లి కావాలంటే ఉద్యోగ సమర్థత కావాలి అవి నాకు లేవు అదృష్ట అవకాశం కలిసి వస్తే ఉద్యోగం దానంతట అదే వస్తుంది ఆ అదృష్టం కలిసి వచ్చేదా కాదు చీరదులండి మీకు వెంటనే ఉద్యోగం రావాలి తమ్ముడు ఇళ్ళగానే పండగ కాదు అప్లికేషన్ ఫామ్ పోస్ట్ చెయ్యగానే ఉద్యోగం రాదు నీది నాది విక్రమార్క వేతాళ బంధం అమ్మాయి ఆ అబ్బాయి గురించి నీ అభిప్రాయం ఏమిటమ్మా దురభిప్రాయం మాత్రం లేదు అది కాదమ్మా మనిషి మంచివాడేనా అని అందంగా ఉంటారా
అయ్యో రామ గడ్డం చేసుకోవడానికి కూడా తీరుకుండదు ఇదేనా ముక్కేమో ముక్క పాడ పత్తకం అతను ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి పోస్ట్ బాక్స్ కి ఆయనకి రుణం తీరనట్లేదు ఆ దాందే ఉంది ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుంది ఉద్యోగం ఇవన్నీ ఎందుకు కని అతనంటే నీకు ఇష్టమేనా అమ్మా నీకు ఈడుగా ఉంటాడా ఏమ్మా మాట్లాడవి భార్గవి భార్గవి వస్తున్నా ఆ అని చెప్తా ఆ ఏమిటమ్మా ఇది టీప్ ఎందుకు తినిపిస్తారు ఓహో అర్థమైంది ఆడపిల్లవు ఇంతకన్నా ఏం చెప్పగలవు ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది కలుసుకుందామా గడియ గడియకు కలిసి ఉందామా జన్మ జన్మకు కలుసుకుందామా గడియ గడియకు కలిసి ఉందామా జన్మ జన్మకు వేసిన ప్రతి అడుగు ఏడడుగులై వేసిన ప్రతి అడుగు ఏడడుగులై కలిసిన ప్రతి నిమిషం కళ్యాణ తిలకమై కలుసుకుందామా గడియ గడియకు కలిసి ఉందామా జన్మ జన్మకు గంగలు మోగిన నేనిలో అనురాగ వీణలు పొంగిన కళ్ళలో ఆకాశ గంగలు మోగిన నేనిలో అనురాగ వీణలు ఈ మౌనమే కవితాగానమై కవితాగానమై నీలో పనగా సాగని కలుసుకుందామా గడియ గడియకు కలిసి ఉందామా జన్మ జన్మకు కళ్యాణ తిలకమై
నిన్ను ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది ఎంత డబ్బు ఖర్చైనా సరే ఓకే కానీ ఆ పెరువాళ్ళు గారు రంగంలో ఉంటే ఏం ధర్మ అది మన దాకా ఎందుకు సాప్ మన పోరగాళ్ళు చూసుకుంటారు నేడు పొద్దెక్కేలోగా ఆ పెరుమాళ్ళు గారికి పొద్దు కూకిస్తా నమస్కారం చూడు సుబ్రహ్మయ్య ఎంత ఖర్చైనా సరే ప్రచారం మాత్రం బ్రహ్మాండంగా జరగాలి మీరేం భయపడకండి అయ్యా ఆ కనకరాజు మీరు అలాగనే ఓడిస్తారు ఎవరు నా పేరు రాజశేఖర్ అండి నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్ అయితే మోడల్ చూసావన్నమాట చూశాను సార్ ఆయన పాప నడిచి వచ్చారు సార్ అప్పుడు వైట్ అంబాసిడర్ లో ఎండిబై 3639 సార్ ముగ్గురు గోండాలు వచ్చి ఆయన నరికేసి వెంటనే వెళ్ళిపోయారు సార్ అయితే నాతో స్టేషన్ కు వచ్చి రిపోర్ట్ సార్ సార్ నాకు ఇంటర్వ్యూ సార్ నాకు ఇంటర్వ్యూ టైం సార్ సార్ ఇంటర్వ్యూ కలిసి సాయంత్రం డెఫినెట్ గా వస్తాను సార్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ 203 డెడ్ బాడీని మార్చురీకి పంపించే ఏర్పాటు చూడు ఎస్ సార్ నువ్వు జీప్ ఎక్కవ సార్ నాకు ఇంటర్వ్యూ టైం అయింది ఈ రోజు మిస్ అయితే మంచి ఉద్యోగం పోతుంది సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మనిషి ప్రాణం కంటే నీ ఉద్యోగం ముఖ్యం కదా సార్ అచ్చా సార్ ఆ పరిస్థితిని అర్థం చేసుకో సార్ నేను 9 గంటలకు ఇంటర్వ్యూ కలాలి సార్ అదిగో ఆ మాట 10 సార్లు అన్నావు ఇంకోసారి అంటే బొక్కలో దోసి మక్కిలేర కొడతాను అవును సార్ మీరు బొక్కలో తోస్తారు ఎదిరిస్తే కొడతారు లేకపోతే చంపుతారు సార్ 10 నిమిషాలు అవుతుంది రిపోర్ట్ రాసుకోవడానికి ఉద్యోగం రాకపోతే మీరు ఇస్తారా సార్ ఎక్కడ దొరికేవయ్యా బాబు అదిగో ఎస్ఐ గారు వస్తున్నారు ఆయన తీసుకుంటారు రిపోర్ట్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ హాయ్ రాజ్ ఏంటో నువ్వు ఇక్కడ ఐఎమ్ సర్ప్రైజ్ ఇక్కడ ఉన్నట్రా అవునరా బై ద బై సబ్ ఇన్స్పెక్టర్ రఘు ఈజ్ మై ఫ్రెండ్ రాజ్ చాయ్ మీ ఫ్రెండ్ అని చెప్పలేదు ఎక్కడ మీరు చెప్పనిస్తేగా ఆయన వీడు ఇక్కడ పనిచేస్తున్నాడో నాకు ఇప్పుడే తెలిసింది ఇట్స్ ఆల్ రైట్ ఓకే సార్ వస్తా ఏంట్రా ఇలా వచ్చా ఏముంది నా కర్మరా ఈ రోజు ఇంటర్వ్యూ వెళ్తుంటే ఒక మాట చూశాను ఇదిగో ఇక్కడ తీసుకొచ్చారు టైం అవుతుంది తొందరగా రిపోర్ట్ తీసుకురా ఓకేరా రైట్ కంప్లైంట్ బుక్ తీసుకురా ఇదిగో రాయ్ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఉద్యోగం కోసం తిరుగుతున్నాను కానీ ఈ ఉద్యోగం నాకు దొరుకుతుందని నా నమ్మకం అయితే అన్ఫార్చునేట్లీ మీ చేతిలో చిక్కాను మంచి పని చేస్తున్నావుగా తప్పకుండా దొరుకుతుంది రే చూసింది చూసినట్టు రాయ్ ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మనం అంటే సింహ స్వప్నం ఐ విల్ క్యాచ్ దెమ్ విత్ ఇన్ సెకండ్స్ రాస్కల్స్ అవునరా వాళ్ళని ఏ పరిస్థితుల్లో వదిలిపెట్టకరా ఎంత దారుణంగా చంపారంటే రియల్లీ ఐ వాస్ షాక్డ్ విచిత్రం ఏమిటంటే నాతో పాటు మర్డర్ చూసిన వాళ్ళందరూ ఏమి పట్టణం పడిపోయారా చూసావు మనుషుల మనస్తత్వం ఆ రాజు నువ్వు సాయంత్రం మళ్ళీ ఒకసారి స్టేషన్ రావాలరా ఎందుకు నేరస్తుని ఐడెంటిఫై చేయడానికి ఆ రాజు ఈవినింగ్ మర్చిపోకు ఆల్ ద బెస్ట్ Shit.
నేను అలాంటి వాడిని కాను సార్. అవును దశరథరావు గారు, మీరు చాలా మంచి మనిషి. దానికి డబ్బులు ఇచ్చేస్తాను, మీరేం అనుకోకండి. అనుకోకండి. అది కాదండి. అదేమిటండి? మరి మరేమిటండి? అర్థం అర్థం మరగొడిచాడు బంగారం లాంటి అర్థం తలతలేదు. కామ్ డౌన్ సార్. ఉద్యోగం 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 ఏమిటయ్యా? అర్థం పాల్గొట్టేసి పిచ్చి వాళ్ళందరికీ ఉద్యోగం. పిచ్చాడు ఎక్కడో హలో రాజ్, ఏమైందిరా ఇంటర్వ్యూ? ఉద్యోగం రాలేదు. ఏ ఎందుకని? లేట్ గా వెళ్ళాను. It's because of your department. Oh, I am sorry. It's all right. Nee kosam wait chestunana. I know. Andu kosam vachan. మీరెళ్ళొచ్చు. సలాం సార్. రాజు, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఓసారి కోర్టు కూడా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు అర్థమైందిరా, మర్డర్ చూసి జనం ఎందుకు పారిపోతారని. ఇది మా పద్ధతి. అయినో, కానీ నేను అనవసరంగా ఈ గొడవలో ఇరుక్కున్నానేమో. అరే నువ్వేం భయపడకరా, నేనున్నాగా. జీవితాంతం వాళ్ళ అత్తవారింట్లో ఉంటారు. డోంట్ వరీ. నేనేలే పాపాత్మడు సరాసరి స్వర్గానికి వెళ్ళిపోయినట్టు నువ్వు నా కుంప మీదకి వచ్చావేమిటి ధర్మ? నువ్వు ఉన్న చోటుని స్వర్గం చేయడానికి ఆ పెరుమాలు గాని నరకానికి పంపిస్తే అటు పోయి మా పోరగాళ్ళని నిన్న పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళు చూసిరమంటే కాల్చొచ్చారు. మరి మరి వాళ్ళ గతేంది పోయి? నన్ను ఒకటి చెప్పమంటావా ధర్మ? వాళ్ళని వదిలేయి, వేరే వాళ్ళని చూసుకుందాం గాని. ఇగో ఈ దోకా మాటలు నా దగ్గర బరికిరావు. ఆ నయామీన్ సాబు నీ మేనల్లుడు అని నువ్వు పుట్టలేసుకో. ఇదిగో అనుభవం మీద చెప్తున్నారు. వీరు పరగ విప్పిన పావు పుట్టలోకి రాదు. దాన్ని మనం పట్టుకోలేము. పట్టుకోపోతే కరుస్తుంది, కరిచిందంటే విషం ఎక్కుతుంది, విషం ఎక్కిందంటే మనం పుట్టుకురా వస్తాం. చేరి అవ్వ, పడగ విప్పిన పావు పండుకున్న తేలో అది గరిస్తే నువ్వు చావు. గదంతా నాకు తెలియదు బై. ఆమీన్ సాబు గాడు మా పోరగాళ్ళని విడిచిపెట్టకపోయిండో, వాళ్ళ పానానికి ఏమన్నా అయిందో, నీ నెత్తిన కత్తి దింపుతా, నేను ఇక్కడనే బొంద పెడతా. తప్పుతుందా మరి? అయితే ఈ అమ్మాయి కూడా నచ్చలేదంట. ఇంకో సరుకుంటే చూపించబోయా. అక్క ఇంకెవరన్నా ఉన్నారా అని అడుగుతున్నాడు. ఈ అమ్మాయి నచ్చదు, ఆ అమ్మాయి నచ్చదు, ఎక్కడి నుంచి వస్తారా మా ప్రాణాలు తీయడానికి? పైసలు తీసుకున్నావు, లోపల చూస్తే పగల చొప్పులు పంపించావు, కుల తీసింది. నువ్వు మా దుబాయ్కి వస్తే నీ కాలు చేయి తీసేస్తాం, నిన్ను కీమా కీమా చేస్తాం, నీ పలాలు తీస్తాం. హాయ్ తమ్ముడు, వీడి సంగతి అది చూడు. ఇప్పుడు నీకు లక్క సీలేస్తాను. నువ్వేంటి అలా గుడ్లు అప్పగించి చూస్తున్నావు? నువ్వు ఆల్వేస్ కరెక్ట్. అవ్వరించావు గారి, తాగు. కాన్స్టేబుల్స్ క్విక్ మూవ్ ది సైడ్. సార్ అక్కా అక్కా ఇక్కడ వస్తున్నాయి. అక్కడ ఏమిటి సార్? సార్ మీరందరూ కింద పోయి హాలో దాక్కోండి. అదేనే తులసి గారా, గంజాయవనంలో తులసి మొక్కల తమరు ఇక్కడున్నారేమిటండి? బాగు చేద్దామనా పాడు చేద్దామనా? ఆడదానివై ఉండి సాటి ఆడవాళ్ళ రక్త మోసాలతో వాళ్ళ శీలంతో డబ్బు సంపాదించుకోవడానికి సిగ్గులేదు? నువ్వు ఒక మనిషివేనా? నీకే కూతుళ్ళుంటే వాళ్ళని తారుస్తావా? తప్పుడు దానా? నీలాంటి వాళ్ళను నిలువున నరికేసినా తప్పలేదు. టేక్ హర్. వస్తాను. మినిస్టర్ తో కాదు, డిఐజీ తో మాట్లాడదు గాని. కమ్ ఆన్ 201 టేక్ ఆఫ్. మూవ్ మూవ్. సార్ నేను అటువంటి దాన్ని కాదండి, దయచేసి నన్ను విడిచిపెట్టండి. నర్మై, పోలీసులకు దొరికిన నీలాంటి ఆడది ఇలాగే అంటుంది. మూవ్ సార్. నన్ను ఇక్కడే చంపేయండి,
పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళదు. ప్లీజ్ డోంట్ టేక్ మీ టు ది పోలీస్ స్టేషన్. ప్లీజ్ బిలీవ్ మీ సార్, బిలీవ్ మీ. సో యు ఆర్ ఎడ్యుకేటెడ్? ఐ యామ్ ఎ గ్రాడ్యుయేట్. నీ పేరేంటి? పద్మ. వీళ్ళ చేతులు ఎలా అనుకున్నా? ఇట్స్ మై ఫేట్ సార్. ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. నా పెళ్లి చేయడానికి నాన్న అవస్థలు పడ్డారు. రామా ఇలా కూర్చో. అక్క పిల్లల అక్కసీలు, నో డౌట్. అలాగా మాదో చిన్న కుటీరం, మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం. కుటీరమా? ఊటీలో కాటేజ్ లా ఉంటేను. ఎరా అబ్బాయి, నువ్వు ఆల్వేస్ కరెక్ట్ మమ్మీ. ఎరా తమ్ముడు. అక్క నీ మాటలు అక్కసీలు. అమ్మాయి సంగీతం నేర్చుకుంది, బిఏ వరకు చదువుకుంది, పెద్దగా కట్న కానుకలు ఇచ్చుకోలేను. కట్నాలు ఎందుకు అన్నయ్య గారు? మీ గొప్పతనము, మీ పేరు ప్రతిష్టలు విని వచ్చాము. అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది. నీ రుణం తీర్చుకోలేను బాబు మోహన్. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. వెయ్యి అబద్ధాలాడి ఒక్క పెళ్లి చేయాలంటారు, నేను వెయ్యి అబద్ధాలాడి 4000 పెళ్లిళ్ళు చేయించాను కదక్కా. అవును తమ్ముడు. అబ్బాయి లక్షణంగా ఉన్నాడు పంతులు గారు, ఇంకేం ఆలోచించక ఆ ముహూర్తాలు పెట్టించుకోండి. ఎరా అబ్బాయి, అమ్మాయి నచ్చిందా? నచ్చింది. నీ సెలక్షన్ వండర్ఫుల్ మమ్మీ. అమ్మాయి, అబ్బాయి నచ్చాడా? నచ్చినట్టే మేము మీ పిల్లని పూల్లో పెట్టి చూసుకుంటాం. ముహూర్తాలు పెట్టించండి అన్నయ్య గారు, తీసుకోమ్మా. కుడికాలు ముందు పెట్టమ్మా. దీర్ఘ సుమంగళి భవ. ఏమ్మా ఇల్లు నచ్చిందా? నే చెప్పలా అమ్మాయికి ఇల్లు బాగా నచ్చుతుందని? అంబుజం పద్మకు మన ఇంటి పద్ధతులన్నీ వివరంగా చెప్పు. అలాగే అత్తయ్య. రా పద్మ. ఏరా అబ్బాయి, నువ్వు ఆల్వేస్ కరెక్ట్ మమ్మీ. ఏరా తమ్ముడు. అక్క నీ మాటలు అక్కసీలు, దానికి లేదు అప్పీలు. హలో. ఏమిటి కొత్తగా వచ్చావా? ఏమిటి నువ్వు మాట్లాడేది? అత్తయ్య ఎవరే ఇక్కడ? అందరూ అత్తయ్యలే, అందరూ కోడలే. ఇక్కడ నీ ఖరీదు 1000 రూపాయలే. డబ్బులు ఇచ్చే వచ్చేసానులే. నువ్వు నా మొదటి పెళ్ళాని కాదే, 116వ పెళ్ళాని. నా వృత్తే ఇది. ఇదిగో మర్యాదగా నేను చెప్పినట్టు వినకపోతే పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నిన్ను నాలుగుల మధ్య పాతి పెడతాం. అది మీ వల్ల కాదు, చావనైనా చస్తాను కానీ ఈ నీచ పని మాత్రం చేయను. ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ జైల్లో పారేయిస్తాను. ఐఎమ్ సారీ, నువ్వు వాళ్ళందరిలాంటి దానిలో నేను తొందరపడ్డా. బట్ కోర్టులో ఫైన్ కడితే గానీ నేను వదిలిపెట్టరా. నా దగ్గర డబ్బు లేదండి. ఇట్స్ ఆల్ రైట్, ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్. కమ్ ఆన్. చేసిన పాపం నా లాంటి దానికి చాలా మంచిది, చాలా మంచిది. ఆధారం లేని ఆడదాన్ని ఎంత నిరాదరణ చేస్తారో ఇప్పుడు అర్థమైంది. తొందరపడి ఏ అఘాయిత్యం చేసుకోకు. నీ భవిష్యత్తు బాగు చేయడానికి నేనొక నిర్ణయం తీసుకున్నాను. నీ నిర్ణయాన్ని అభినందించాల్సిందే. పద్మని అర్థం చేసుకుని ఆశ్రయం ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఇక మంచి ముహూర్తం పెట్టించి చిరంజీవి సౌభాగ్యవతి పద్మను కన్యను, చిరంజీవి సాయి కుమార్ అనే వరుడికి ఇస్తామని అందమైన శుభలేఖలు కొట్టించి బ్రాహ్మణులు వేదమంత్రాలు వల్లించగా నీ చేత పద్మమెళ్ళో తాళి కట్టించి తరువాత పట్టె మంచాన్ని పూలతో అలంకరించి ఆ పైన అలా అలా ఊర్కొర బుడాకు అర్థంగాని మంత్రాలతో దండకాలతో పెళ్లి చేసుకోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. రై, ఇందులో కూడా ఆదర్శమా? అవును. సాగరి మధ్య ఎక్కడైనా కనిపించాడరా? వాడా మెరుపులో ఎప్పుడో వస్తాడు. ఏమిట్రా ఏం చేస్తున్నావంటే మాట దాటేసి వెళ్ళిపోతాడు. వాడు కూడా మా పెళ్లికి వస్తే బాగుంటుందిరా. సాయి, వెరీ గుడ్. మీ పెళ్లి నా చేతులతో జరిపిస్తాను. ఆదర్శవంతంగానే సుమా, తీసుకోండి.
ఆదర్శమే అభ్యుదయం, అభ్యుదయమే ఆనందం, హర్షంతో ఆశావర్షంతో జీవించండి కలకాలం. గిదే రాజుగారి ఇల్లు. ఎవరు కావాలండి? నువ్వెవరవే? రాజు మా అన్నయ్య. అయితే నువ్వే మాకు కావాలి. నీ అన్న మా కోరగానని భక్తులు చూపించి ఖుషిగా బజారు తింటాడు. ఇప్పుడు నువ్వు చూసి తడిపాయించి తడిపాయించి చేస్తాడు. ఏం చేయమంటావు? ఉండు చెప్తాను. సీట్ చికెన్ సిక్స్టీన్ పండుగ చేసుకుంటే మంచి పని చేద్దామనుకుంటే నా నిజాయితీ నిన్ను బలి తీసుకుందమ్మా. చెడు మంచిని చంపిద్దమ్మా. సాక్షిమిచ్చి నేరస్తుల్ని పట్టించినందుకు మీ డిపార్ట్మెంట్ నాకిచ్చిన రివార్డ్, ది గ్రేట్ రివార్డ్. నా చెల్లిని చంపిందమ్మా కదరా, మీ చేత కడతాను. రాజా, గంగిరెత్తుకు రంగు బట్టలు వేసినట్టు ఎందుకురా నీకు యూనిఫామ్? ఈ కాకి బట్టలు వేసుకున్నది ఎన్ని ఘోరాలు జరుగుతున్నా, ఎంతమంది అమాయకులు బలైపోతున్నా, కళ్ళు ముసుకులు కూర్చోడానికి కాదురా. ఆవేశపడకరా, నేను సిన్సియర్గా నేరస్తుల్ని పట్టుకున్నాను. కానీ నా పై అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని విడిపించారు. ఐఎమ్ హెల్ప్లెస్. బుల్షిట్. ఆర్ యు నాట్ అషేమ్డ్ టు సే దట్? Are you a responsible police officer or just a slave and mean subordinate to your superior? Raju, nan artham chesukora. Baaga artham chesukunan ra. Ee udyogam nilanti asamarthulu kadani. Don't doubt my sincerity. Sincerity. Shut your uniform first. Inka ee seat lo kurchuni vritti dharmanni police station lani digadachu. This is too much, Raju. Nenu sincere officer ne. Prajalaku rakshana shanti bhadratulu ivvalanade naa cheyam. Paravalante vallunda, Raju. Nee aavesamlo maa department ni kinchapadustunnavu, ardham lekunda vimarsistunnavu. I can't tolerate this. Come on. I will show you what. Thank you.
సాయి తప్పుకో నా చెల్లెలు అన్యాయం చేసిన వాడి నేను చంపుకుంటా బదులు మీరు చేయలేని పని నేను చేస్తాను తప్పుకో నా మాట విను రాజు చట్టాన్ని నీ చేతిలోకి తీసుకునే హక్కు నీకు లేదు తప్పు చేసిన వాళ్ళని ఎలా దండించాలో మాకు తెలుసు నాలాగా నీకు ఒక చెల్లెలు ఉంటే అర్థమయ్యేదిరా నా బాధ ఏమిటో గెట్ లాస్ట్ అన్నా ధర్మనా ధర్మనా ఏంది బే ఎస్ఐ సాబ్ మన కాజా పొజిషన్ లోపలేసిండు ఎవడరా ఎస్ఐ భువనగిరి ఎస్ఐ సాబు వాళ్ళిద్దరూ చస్తే సాయి కుమార్ గాడే వాళ్ళని చంపాడనడానికి సాక్ష్యం మీరు మేము లాకప్ లో మరణాలు మావులే కదండి కానీ ఆ సాయి కుమార్ కి డిపార్ట్మెంట్ లో మంచి పేరుంది అతను చంపాడంటే ఎవరు నమ్మరు అతను నిప్పు లాంటి ఆఫీసర్ ఆ నిప్పు మీద నీళ్లు చల్లండి మీ పై ఆఫీసర్లను మేము నమ్మిస్తాం వాళ్ళని బయటికి పంపిస్తాం మీరు నాకన్నా అనుభవం ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి చేస్తాం అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం మీరు కాదంటే 3 లక్షలు ఇంకో ఎస్పీకి ఇస్తాం మిమ్మల్ని మంచిలు దొరకని ఏ అడుగులకు బదిలీ చేయిస్తాం మైండ్ ఇట్ డన్ వెల్ డన్ మై డియర్ నక్కం దొక్కొచ్చిన సీఏ సాబ్ నీ నసీబు మంచిగుంది పో లక్షలకి 2 ప్రాణాలని కొనేశాం ఎవ్రీథింగ్ క్లోజ్ రాత్రి సెల్లో ఉన్న వాళ్ళు తెల్లారేసరికి చచ్చిపోయారంటే దాని వెనక ఉన్న చూడు మిస్టర్ సాయి మన డిపార్ట్మెంట్ నిజాన్ని రాబట్టడానికి కొన్ని కఠినమైన చర్యలు అవలంబించాల్సింది అది కూడా ఎఫెన్సే బట్ నువ్వు వాళ్ళిద్దరిని దారుణంగా కొట్టి చంపేశావు నువ్వే చెప్పలేదు చెప్పలేదు అందుకు సాక్ష్యాలు ఉన్నాయి మిస్టర్ సాయి సాక్షులు ఎవరు సార్ సాక్షులు కస్టడీలో ఉన్న నేరస్తుల్ని చంపడానికి మిమ్మల్ని ట్రైప్ చేసిన ఎమ్మెల్యే కనకరాజు అనుకో సాక్ష్యం మీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ సెల్లో ఉన్న ఖైదీల్ని చంపడానికి మీ చేత బ్రైప్ చేయబడ్డ పోలీసులు సాక్ష్యం మీకు మీరే సాక్ష్యం పోలీస్ ఆఫీసర్ యూనో Are you not ashamed to say that? Sincerity. Me ilu chustare telustundi sir. Color TV, fridge, foreign car, videshi whiskey and a posh flat. Inta viluvainavi vilasavantamaina jeevithanni mee jeevithantone sampadinchukunnara sir. No? I can say that you are a criminal in uniform. Parasite in the department. Adhikaram musugulo unna gunda. Shut up and get out. వెళ్ళకపోతే ఏం చేస్తానో తెలుసా మీ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశానని మరో నేరం బనాయించి బొక్కలు తోస్తారు మీరు అధికారంలో ఉన్నారు నేను సస్పెండ్ అయిన వాడిని మీ వెనకాల స్వార్థ శక్తులున్నాయి ఇన్ఫ్లుయెన్స్ ఉంది నీతిగా నిజాయితీగా బతికే నాలాంటి సిన్సియర్ ఆఫీసర్లని మీ స్వార్థం కోసం స్వప్రయోజనాల కోసం బలి తీసుకుంటున్న మీలాంటి లసంగులున్నంత కాలం పోలీస్ డిపార్ట్మెంట్ బాగుపడదు సార్ బట్
తొందరలోనే మీ పాపం పండి నాలాంటి సిన్సియర్ ఆఫీసర్లకి వెలుగు రాకపోతుంది. నీలిమ్మ మీ గుండెల్లో కొండంత దుఃఖాన్ని నింపిందని నాకు తెలుసు. ఆ దుఃఖాన్ని కొండలతోనూ బండలతోనూ పంచుకోవాలని ఇక్కడికి వచ్చారా? నా గుండెల్లో అగ్నికోళాలు బద్దలవుతున్నాయి. రాజు, ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, దుఃఖాన్ని పంచుకుంటే తగ్గుతుంది. భార్గవి, గోవి. వెళ్తాను. ఆత్మీయతతో వచ్చాను కానీ ఒక హక్కుగా భావించి ఇక్కడికి రాలేదు. మీరు కావాలని కోరుకునే ఒంటరితనానికి ఓదార్పు చెప్పనులేండి. చూడండి, నిజంగా మీకు నా మీద ప్రేమ అనేది ఉంటే రేపు పొద్దున మా ఇంటికి వస్తారు. వస్తాను. కొంచెం సహాయం చేస్తారా? థ్యాంక్ యూ. కళ్ళు దారి చూపించాయి, కాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి రండి. అమ్మా అమ్మా. ఏమిటమ్మా అంత హడావిడి? రాజు వచ్చాడా? అవునండి. రా బాబు, కూర్చోండి. వచ్చినందుకు చాలా సంతోషం. అమ్మాయి, అబ్బాయి కాఫీ తీసుకురా. ఎందుకండి? నేనేమన్నా కొత్త వాడినా? ప్రొద్దుటే వచ్చారుగా. బాగున్నారా? బాగున్నాను బాబు. నువ్వు బాగున్నావా? బాగున్నా బాబురాజు. కష్టాలు, కన్నీళ్లు మనుషుల్ని మనసుల్ని కలుపుతాయి. ఇక నుంచి నువ్వు కూడా మాతో పాటే ఉంటే బాగుంటుంది. మనిషికి మనిషికి మధ్య ఆత్మీయత అనుబంధం కరువైపోతున్న ఈ రోజుల్లో నీ ఆప్యాయతని కాదని గాని అవునని గాని చెప్పలేకపోతున్నాను. కానీ ఏవండో, కానీలు అర్థనాలు పోయి చాలా కాలమైంది. అసలు మన ప్రధానమంత్రి గారు అన్నట్టు మనం ఇప్పుడు 21వ శతాబ్దంలోకి దూసుకుపోతున్నాం. చూసారు, 21 అంటే 2+1 3. మన ముగ్గురు, 3 సంఖ్య ముచ్చటగా ఉంటుంది. ఇంకేం మాట్లాడకండి, ఇప్పుడు కాఫీ తీసుకోండి. సరే మీ ఇష్టం. నమస్కారం అండి. ఇక్కడ రాజు నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడా, వాడి చెల్లెలు చచ్చిపోయింది, వాడు పిచ్చెక్కడ తిరుగుతున్నాడు. ఇదిగో ఒక నెల అద్దె కూడా బాకీ. వాడు ఎక్కడైనా కనబడితే కాస్త చెప్పురా. ఏంటి చూదురు గాని, ఎంత హుషారుగా పనిచేస్తున్నారు. రాజు రాజు, రాజు నీతో మాట్లాడడానికి వచ్చాను. మళ్ళీ ఏదైనా సాక్ష్యం చెప్పాలా? రాజు ప్లీజ్, నీతో మాట్లాడాలి. నన్ను కూడా బతకనివ్వా. రాజు, ఏమిటా మాటలు? వచ్చింది మీ స్నేహితుడు. ఎవరు చెప్పారు అతను స్నేహితురా? మరి శత్రువు కాదుగా. రండి. రాజు, టార్చర్లో దోషులు చంపినట్టు సృష్టించి నా డిపార్ట్మెంట్ వాళ్ళే నాకు నమ్మక ద్రోహం చేశారు. ఇప్పుడు నీ దారి నా దారి ఒకటే. మీ పోలీస్ వాళ్ళు అన్నిటికీ సమర్థులే. తప్పుడు కేసులు పెట్టి తల్లికి కూడా సంఖ్యలు వేస్తారు. నీ ఆవేదన అర్థం చేసుకోగలనరా? కానీ రాజు, ఎటువంటి పరిస్థితుల్లో ఇలా జరిగిందో కాస్త ఆలోచించు. నన్ను నమ్మరా? ఉద్యోగంలో ఉండి నేను, ఉద్యోగం లేక నువ్వు, ఇద్దరం అశక్తులమయ్యాం. ఈ సొసైటీలో ఉండే చెడును నాశనం చెయ్యాలంటే మనిద్దరి శక్తులు ఒకటి కావాలి. కానీ ఒక్క మాట, కూలూరు కుత్సితాలతో నిండిన ఈ సమాజానికి మీలాగా మరో తరం బలి కాకుండా ఉండాలంటే మీరు అనుసరించే మార్గం హింసాత్మకంగా ఉండకూడదన్నది నా ఉద్దేశం. స్టాప్ దట్. ఎవరు మీరు? సాగర్ స్నేహితులం. హ
Hello, Sai. How are Hello, you? Hello, Saga. Yara, Raju, how are you? Hello, Hara. My friends, no problem. My comrade, Ramdas. Namaskar. Namaste. Sagar, mana ashalni, ashiyalni, nashanam chesina swarthashaktulni samadhi cheyali. Anduku mee sahakaram maaku kavali. మా సహకారం కావాలా? వీళ్ళు తగాపడ్డ తమ్ముళ్ళు కామ్రేడ్. మీ క్షణిక ఉద్రేకాలకి తాత్కాలిక ఆవేశాలకి సహాయం చేయడానికి మేము కిరాయి గుండాలం కాదు బ్రదర్. మా ఉద్యమం మీలాంటి దగాపడ్డ తమ్ముళ్ళు వ్యక్తిగత కక్షలు సాధించుకోవడానికి కాదు తమ్ముడు. మీరు ఇక్కడికి ఎలా రాగలిగారు కామ్రేడ్? నేనే రమ్మన్నాను. మన ఉద్యమానికి కొన్ని కట్టుబాట్లు క్రమశిక్షణలో ఉన్నాయి. వాటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదు. మహావీరులు కరు సన్యాల్, చారు ముజుందార్, నాగభూషణ పట్నాయకులు ఊపిరి పోసుకున్న ఈ ఉద్యమానికి కావలసింది ఆత్మస్థైర్యం, మనోబలం కలవాలి. అంతేకాని తాటాకు మంట లాంటి వీళ్లు కాదు. అండర్స్టాండ్? Yes, comrade. నీ స్నేహితులు మాట్లాడుతూ ఉంటారు. లాల్ సలాం. లాల్ సలాం. హీస్ ఎ స్టబర్న్ పర్సన్. యా, లయన్ ఆఫ్ ది హిల్. సాగర్, మమ్మల్ని నువ్వు ఆదుకుంటావని వచ్చానురా. యాండి, నన్ను పెళ్లి చేసుకున్న వేళ విశేషం, నీ ఉద్యోగం పోయింది. ఇప్పుడు మీరు నమ్ముకున్న మీ స్నేహితుడు సాగర్ కూడా మీకు దూరం అయిపోయారు, మిమ్మల్ని ఆదుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్ని మీరు ఎలా తట్టుకోగలరు? పిచ్చి పద్మ, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నా ఉద్యోగం పోవడానికి ఎటువంటి సంబంధం లేదు. ఇక సాగర్, ఇప్పుడు వాడున్న వాతావరణాన్ని అక్కడ కట్టుదిట్టాలని కాదనలేక మాతో కలిసి రాలేకపోతున్నాడు. అయినా మాకు అన్యాయం చేసిన ఈ సమాజంలోని దుష్ట శక్తుల్ని ఎప్పటికైనా నిర్మూలించే తీర్పు. మా ఉద్యమాన్ని అణిచివేయటానికి పోలీసులు కాల్పులు జరిపారు. చూడు మిస్టర్ అరుణ్, శత్రుశేషం రుణశేషం మంచిది కాదు. ఆ రామదాస్ ముఠా వాళ్లను అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు సార్. కానీ తప్పించుకు పారిపోయిన వారు ముఠాలో కొత్తగా చేరారు, వారి గురించి వివరాలు ఇంకా తెలియదు. అయినా విహారం జాబ్. ఓకే, ప్రొసీడ్. సాగర్, నాకు సంపాదన లేదు, నా భవిష్యత్తు ఏమిటో నాకే అర్థం కావట్లేదు. భార్గవికి భారంగా ఇలా ఎంతకాలం? రాజ్, నీ మనసులోని బాధ నాకు అర్థమైందిరా. నీతో పాటు నేను కూడా భార్గవికి బరువు కావటం నాకు ఇష్టం లేదు. ఈరోజే కంచి వెళ్ళిపోతాను. అది కాదురా. అరే, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. చచా, అది కాదురా నా ఉద్దేశం. గుడ్ మార్నింగ్. మీరెవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా నాతో సలహా. మీలాంటి వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఏర్పాటు చేసింది గవర్నమెంట్. బ్యాంకులో లోన్ కూడా ఇస్తారు. నేను సెక్యూరిటీ ఉంటాను. ఏదైనా మంచి వ్యాపారం ఆలోచించండి. గుడ్ ఐడియా. ఎందిర బిడ్డ ఇల్లు ఏమనుకుంటుండ్రు? అట్టా
పాలను నమ్ముకుంటే పొట్ట నిండదు ఆ బట్టాలను నమ్ముకుంటే పొట్ట నిండదు పదవులపై పిచ్చి పుడితే పన్ను మిగలదు పని చేయాలి ఒళ్ళు వంచి భయమించాలి రొమ్ము సాచి ధైర్య భళారే అవునవును సినారే ధైర్య భళారే అవునవును సినారే పట్టాలను నమ్ముకుంటే పొట్ట నిండదు పదవులకై పిచ్చి పుడితే పన్ను మిగలదు గొప్ప పండితుని ఇంట పుట్టినవాడు గొప్ప పండితుని ఇంట పుట్టినవాడు చెప్పుల షాపు పెడితే తప్పే ఉంది పట్టాలను టెంపరరిగా పాతరవేశాం పట్టాలను టెంపరరిగా పాతరవేశాం శ్రమశక్తికి నడివి దిన జాతర చేశాం హైర భళ్ళారే అవునవును సినారే హైర భళ్ళారే అవునవును సినారే పట్టాలను నమ్ముకుంటే పొట్ట నిండదు పదవులపై పిచ్చి పుడితే పరువు మిగలదు కలిసి రాలేదని కసి పుడితే విషమెక్కిపోతుంది దేశం మనకు మోసం చేసిందని తగబడితే పగ పెరిగిపోతుంది అరువుగా బ్రతికింటే బ్రతుకంటాము అరువుగా బ్రతికింటే బ్రతుకంటాము చెమట వడిపితే పుట్టిందే మెతుకంటాము గమ్యాన్ని సాధించి తీరాలండి హైర భళ్ళారే అవునవును సినారే హైర భళ్ళారే అవునవును సినారే పట్టాలను నమ్ముకుంటే పొట్ట నిండదు పదవులపై పిచ్చి పుడితే పరుగు మిగలదు హైర భళ్ళారే అవునవును సినారే హైర భళ్ళారే అవునవును సినారే అరే హైర భళ్ళారే అవునవును సినారే హైర భళ్ళారే అవునవును సినారే మీతో కొంచెం మాట్లాడాలి. మీ లోకం నుంచి మా లోకంలోకి వస్తారా? అన్నకి మర్చిపోయాను. మీ కంటి చూపు దేవి, నాదు చిన్న కోరిక. ఓ లంచం కదా, ఇదిగోండి పువ్వు, నేను నేను పెళ్లి చేసుకుంటాను. ఏరా సాయి. హలో బాబు. ఏంటా జంటగా వచ్చారు? ఎప్పట్లో ఒంటరిగా వస్తే బాగుంటది కదరా, అందుకే సతీ సమేతంగా అభినందించాలని వచ్చాం. అభినందన ఏం లేదురా, ఈరోజు ఉదయం హోటల్ దగ్గర సాయిరాడు కనిపించి ఓ శుభవార్త చెప్పాడు. మీరిద్దరు దంపతులు కాబోతున్నారటగా. అప్పుడే చెప్పాడు. నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకున్నావా? పద్మ స్వీట్ ఇవ్వు. ఇదిగో స్వీట్. థ్యాంక్ యూ. నువ్వు నాకు స్వీట్ ఇచ్చావు, మరి నీకు పులుపు ఎప్పుడు తినిపించాలి? పులుప? అయ్యో బాబోయ్, ఇప్పుడప్పుడు వద్దు. ఏ ఫ్యామిలీ ప్లానింగా? ఇంత పొద్దున ఎక్కడికి వెళ్తున్నారు? అర్జెంటుగా ఆఫీస్కి వెళ్లాల్సిన పని ఉంది. ఇవాళ ఒక కార్మికుడి కాంపెన్సేషన్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు మీరు వచ్చారో నాకు వెళ్ళబుద్ధి కావడం. ఏమండి, మీరు త్వరగా వెళ్ళొచ్చేయండి, మేము ఇక్కడే ఉంటాం. నమస్కారం అమ్మా. నమస్తే కోటయ్య, నేనే కబుర్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. అడుగడుక్కి వచ్చి మిమ్మల్ని బాధ పెడుతున్నానమ్మా.
నాకు జరిగిన అన్యాయాన్ని పేపర్లో రాస్తామన్నారు. ఇంట్లో గుప్పిడి బియ్యం లేక కటకటలాడిపోతున్నావు తల్లి. మీరేదో చేస్తారు కదా అనేసి ఇంటిల్లపాది కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నావు. నువ్వు వల్ల కాకపోతే చెప్పేయండి అమ్మా, నేను నా పిల్లలు పిల్లలు ఇంత విషయం తాగేసి అందరం చచ్చిపోతావమ్మా, అప్పుడు మా బాధ నీకుండదు అమ్మా, నీకుండదుగా. నువ్వేం ఆందోళన పడకోటయ్యా, అంత త్వరగా వాళ్ళిస్తారా? అయినా మన ప్రయత్నం మనం చేశాం, ఈసారి బెదిరించి చూస్తాను. అవసరమైతే లేబర్ కోర్టు కూడా వెళ్దాం, తప్పకుండా నీకు నష్టపరిహారం ఇప్పించే ఏర్పాటు చేస్తాను. భార్గవి, నువ్వెన్నిసార్లు తిరిగినా అడిగినా కోటయ్య గారికి నష్టపరిహారం కింద నయా పైస ఇవ్వం, ఏం చేసుకుంటావో చేసుకో. ఏం చేస్తానా? కార్మికుల శ్రమశక్తిని దోపిడీ చేస్తున్న మీ దురాగతాన్ని, నష్టపరిహారం ఇవ్వడానికి మొండి చేయి చూపిస్తున్న మీ దుర్మార్గాన్ని, కూలీ వాళ్ళని కూల్చేసి ఫ్యాక్టరీలు కట్టుకున్న మీ గుండాయిజాన్ని పేపర్లకు ఎక్కించి మీ పరువు బజారుకి ఎడుస్తాను. మిమ్మల్ని కోర్టుకు లాగి కోటయ్యకి ఇవ్వాల్సిన అనా పైసలతో సహా కక్కిస్తాను. మీ అక్రమాలకి అన్యాయాలకి గుండాయిసాలకి తొందరలోనే అస్తమయం చూస్తాను. ఆడదానికి అణుకువ వినయం ఉండాలి, అవి నీకు లేవు. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు, మేము నిన్నేవైనా చేయగలం. అలాగా కమాన్ ఇటు చూడండి, కార్మికులు మీకే కాదు ఏ ఫ్యాక్టరీకైనా వెన్నుముకలే, వాళ్ళనే మీరు వెన్నుపోటు పొడుస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే ఈ వందలాది కార్మికుల్లో ఏ ఒక్క కార్మికుడు పనిలోకి రాడు. మీ ఫ్యాక్టరీ యంత్రాలు స్తంభించిపోతాయి, మీ గేట్లకు తాళాలు పడతాయి, మీ లాభాలకి లక్షలకి ఆనకట్ల పడతాయి. మిస్టర్ శ్రీధర్, ప్రపంచనవలా కదిలి వచ్చే కార్మిక శక్తిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. మైండ్ ఇట్. అల్లుళ్ళు, పరిస్థితి ఇంతలా పండిపోతుంది అనుకోలేదు. నో ప్రాబ్లం, అసలు భార్గవి అనే జర్నలిస్ట్ లేదు అనిపిస్తే? పొరపాటు, అనుభవంతో చెబుతున్నాను విను. అబలల విషయంలో తొందర పనికి రాదు, పువ్వు లాంటి ఆడపిల్లతో నవ్వుతూనే పని కానివ్వాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. యాజమాన్య వర్గం వైఖరి, కార్మిక వర్గం వైఖరి ఎలా ఉందని మామూలుగా ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఉంటుంది కదా, దాన్ని మీరు ఇందులో నమోదు చేయాలి రిపోర్ట్లో. ఓకే సార్. ఓకే. ఈ మేటర్ని ఇమీడియట్గా టైప్ చేయండి. అయిందా? థ్యాంక్ యూ. ఆనంద్ ఇండస్ట్రీస్ లాక్అవుట్. పోరంబోకు స్థలాల్లో గుడిసెలు నిర్మించుకున్న పేదలను తరిమి కొట్టి తమ స్వప్రయోజనాల కోసం బుల్డోజర్స్తో నేలమట్టం చేయించిన ఎమ్మెల్యే కనకరాజు దౌర్జన్యం భరించరానిది. ఆ స్వార్థ శక్తులకు 300 మంది అనాథలైపోయారు. ఏ పూటకా పూట కష్టపడితేనే కడుపు నిండే కూలీలను బాండెడ్ లేబర్ కింద వాడుకుంటున్నారు. కనీసం వాళ్ల మంచి చెడ్లు కూడా విచారించటం లేదు. జరిపిన ఇంటర్వ్యూలో వాళ్ల ఆవేదన మాకు కన్నీరు కార్పించింది. ఎమ్మెల్యే కనకరాజు, ఆనంద్ ఇండస్ట్రీస్ ఆనంద్ శ్రీధర్ల అక్రమాలకు అంతు లేకుండా పోయింది. పైగా నాగార్జున కాన్వెంట్ పేరుతో వ్యాపారం సాగిస్తూ ఏ విద్యార్థిని ఎక్కువ డబ్బిస్తే వాళ్ళని పాస్ చేయిస్తూ ఆ పసి మనసుల్లో కార్పణ్యాలకు అవకాశం కల్పిస్తున్నారు. వారి బాధల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం మా బాధ్యత. జర్నలిస్టులంటే ఒకరి బెదిరింపులకు భయపడేవాళ్ళు కాదు, ఒకరి ఒత్తిళ్లకు లొంగేవాళ్ళు కాదు, తప్పుల్ని ఎత్తి చూపుతూ కళాన్ని కత్తిలా ఉపయోగించే భావ స్వాతంత్ర్య వీరులు. రండి. పంక్చువాలిటీ అంటే మీదే, సిక్స్ అంటే కరెక్ట్ 6:00 వచ్చారు. థ్యాంక్ యూ.
కూర్చోండి. డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకొచ్చావా అమ్మా? తీసుకొచ్చాను. అమ్మాయి చాలా సిన్సియర్. వర్కర్స్ డిమాండ్స్ మీరు సానుభూతితో అంగీకరించి సంతకం పెడితే. అయ్యో ఎంత మాట, వాళ్ళు సంతకం పెట్టడానికి ఎదురు చూస్తున్నారు. హింస జవాబు కాదు, మీరు చదువుకున్నది అరాచకాన్ని రెచ్చగొట్టడానికి కాదు. ఇది నా సమస్య. మనది నిరంకుశత్వం ముసుగు వేసుకున్న ప్రజాస్వామ్యం. ఇట్స్ సుగర్ కుట్ ఫెల్. ఆనంద్ ఇండస్ట్రీస్ భాగస్వాములు శ్రీధర్ ఆనందలపై జర్నలిస్టు సోషల్ వర్కర్ అయిన కుమారి భార్గవి ఆరోపించిన నేరం ఆధారం లేనిదని నిర్ణయించడమైనది. గౌరవనీయులైన జ్యూరీ సభ్యులు ప్రాసిక్యూషన్ వారి వాదం ప్రకారం కుమారి భార్గవి వ్యక్తిగత కక్షతో పాత పగల ప్రేరణతో శ్రీధర్ ఆనంద్ ధర్మ కనకరాజులను దోషులను చేసిన అభియోగానికి తగిన సాక్ష్యం లేకపోవడం చేత పైన పేర్కొన్న నలుగురిని ఐపీసీ సెక్షన్ 102 ప్రకారం నిరపరాధులుగా నిర్ణయించి విడిచిపెట్టడమైనది. సంఘంలో పరువు గల పెద్ద మనుషులపై తప్పుడు కేసును బనాయించి వారిని 10 మంది ముందుకు తీసుకురావడం కుమారి భార్గవి చేసిన తొలి నేరంగా కోర్టు వారు భావించి సిఆర్పీసీ సెక్షన్ 182 ప్రకారం 300 రూపాయలను జరిమానాగా విధిస్తూ విడుదల చేయడమైనది. అన్నలారా, తమ్ములారా, మహాసర్ప ద్రష్టులారా, ఏడవకండి ఏడవకండి ఏడవకండి. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిద్దాం, భూకంపం పుట్టిద్దాం, భూకంపం పుట్టిద్దాం, భూకంపం పుట్టిద్దాం. గడియ గడియ కో కలిసి ఉందామా జన్మ జన్మకు వేసిన ప్రతి అడుగు ఏడడుగులై కలిసిన ప్రతి నిమిషం కళ్యాణ తిలకమై కలుసుకుందామా గడియ కలిసి ఉందామా జన్మ జన్మకు. పోతే పోనీ పోనీ, వస్తే రాని రాని, కష్టాల్ నష్టాల్ శాపాల్ తాపాల్ రాని రాని. భార్గవి చావుకి కారణమైన ఆ బ్యాస్టర్డ్స్ ని చిత్రహింస చేసి మరీ చంపాలి. ఇంకా మనకి పగ పగ పగ. ఎస్, ఆ దుర్మార్గుల్ని కత్తికో కండగా చీల్చాలి. ఆ నరరూప రాక్షసుల్ని సమాధి చేస్తేనే భార్గవాత్మకు శాంతి, మన ధ్యేయం నెరవేరుతుంది. సాయి, నువ్వు మాత్రం రావద్దు. సాగర్కి నాకు ముందు వెనక ఎవరూ లేరు. ఈ రాక్షస సంహారంలో మేమేమైనా పర్వాలేదు, కానీ నువ్వు
ఆశయంతో ఆవేశంతో వెళ్ళే ఆయన్ని బాధ్యతని గుర్తు చేసి ఆపలేను. ఆయన నిర్ణయాన్ని కాదనలేను. భార్గవికి జరిగిన అన్యాయానికి మీరంతా బాధపడుతున్నారు, నేను అంతే. పద్మ, నువ్వు కూడా చైతన్యమూర్తి భవించిన మరో భార్గవి కావాలి. నేను చూసుకుంటా నా ఆలకి రాస్తాలో గోరి. చలో సార్, ఆలకి భయపడతానా? ఎవర్రా ఇక్కడ ఈ డ్రమ్స్ పెట్టింది? ఏ బద్మాష్ పెట్టిండో చూద్దాంపా సార్. పొట్టనిండదు చదువులపై పిచ్చి పుడిక పరుగు మిగలదు. హైరబలారే